ఉత్తర తెలంగాణ జిల్లాలో సస్యశ్యామలం చేస్తున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ప్రాజెక్టుపై అధికారులు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు గుప్తా ఈ చక్రపాణి పూజలు నిర్వహించారు. ప్రాజెక్టులోని 8 గేట్లను ఎత్తి 25,000 క్యూసెక్లను గోదావరిలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. గంట గంటకు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరుగుతుందని ఉన్నతాధికారులు ఆదేశానుసారం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేస్తున్నామని చెప్పారు. ఇక గోదావరిలోకి 6,000 క్యూసెక్లు, వరద కాలువకు 5,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఏం క్లాస్ అవుతున్నారు?